హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇది సింగపూర్లోనే అతి పెద్ద ఫుడ్ కోర్ట్ అన్నమాట. ఈ ఫుడ్ కోర్ట్లో ఏంటంటే సుమారు 100 ఫుడ్ కోర్ట్లు ఉంటాయి. అంటే అన్ని దేశాలకు సంబంధించిన ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుందన్నమాట. సో నేనైతే డైలీ మధ్యాహ్నం లంచ్ కానీ సాయంత్రం డిన్నర్ కానీ ఈ ఫుడ్ కోర్ట్ దగ్గరే తింటామన్నమాట. సో ఈ ఫుడ్ కోర్ట్ చుట్టూ కొన్ని లక్షల మంది పనిచేస్తుంటారనమాట. ఇక్కడ అంతా కూడా ఏంటంటే చుట్టుపక్కల అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలే ఉంటాయి. సో కొన్ని లక్షల మంది అయితే ఇక్కడ పనిచేస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చి ఫుడ్ తిని వెళ్ళిపోతుంటారు అనమాట. అంటే లంచ్ కానీ డిన్నర్ కానీ. సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఫుడ్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. జనరల్గా మన ఇండియా వాళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ ఇంటికానే ప్రిపేర్ చేసుకొని బాక్స్ తెచ్చుకుంటారు. కాకపోతే ఫారిన్ కంట్రీస్లో ఎవరు కూడా ఫుడ్ ఇంట్లో వండుకోరు అనమాట, చాలా తక్కువ వండుకుంటారు. వీళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్ అదేవిధంగా సాయంత్రం డిన్నర్ కూడా బయటే తింటారనమాట. సో వీళ్ళు ప్రతి పూట కూడా బయటకు వచ్చి ఫుడ్ కోర్ట్ దగ్గరే తింటారు. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మొత్తం కూడా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఒక రోడ్డు బ్లాక్ చేస్తారనమాట ఈ ఫుడ్ కోర్ట్ పక్కన. సో బ్లాక్ చేసి చైర్స్ టేబుల్ చేస్తారు. సో అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని తింటూ ఉంటారనమాట. సో వీళ్ళకి జనరల్గా ఏంటంటే మందు తాగే అలవాటు ఉంటుంది ప్రతిరోజు. అందువల్ల వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడంతా కూడా చికెను మటను ఫ్రాన్సు ఫిష్ అదేవిధంగా ఏంటంటే బీఫ్ అంటే పంది మాంసం ఇంకా ఏంటంటే గవ్వల్లో పెట్టిన కొన్ని మనకి సీ ఫుడ్ దొరికింది కదా అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వండుతారనమాట. సో వీళ్ళు అవి ఏంటంటే అవి తింటా మందు తగ్గుతూ ఉంటారనమాట. సో వీళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా వీళ్ళు పిల్లలు కానీ పెద్దలు కానీ మొత్తం కూడా మందు తగ్గుతారు. అంటే మినిమం 15 సంవత్సరాలు దాటినాక ప్రతి ఒక్కరు కూడా డైలీ మందు తగ్గుతారనమాట. అంటే మనం కూల్ డ్రింక్ ఎలా తగ్గుతామో వీళ్ళు సాయంత్రం మందు ఆ విధంగా తగ్గుతారు. సో ఇక్కడ చూడొచ్చు ఎదురుగా ఈ మొత్తం కూడా ఇక్కడ మందుకి ఏంటంటే మొగ్గులో పోషిస్తారనమాట. మీరు టేబుల్స్ దగ్గర చూస్తే ఎక్కువ మొగ్గులే కానీ వస్తాయి. ఇక్కడ ఒక్కొక్క మొగ్గు $100 $200 అని మందు అంటే టైపును బట్టి అమ్ముతారు. సో ప్రతి ఒక్కరు కూడా మందు జగ్గులు తీసుకొచ్చుకుంటారనమాట. సో ఇదైతే ఇండియన్ రెస్టారెంట్, అంటే దోశలు కానీ వడలు కానీ ఇంకా మన ఇండియన్కి సంబంధించిన మొత్తం అక్కడ దొరుకుతాయి. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇది సుమారు 20 ఎకరాల కట్టి ఉంటుంది. ఇది దీని పేరు ఏంటంటే లపాస అనమాట. సో ఇక్కడ 100 నుంచి 120 ఫుడ్ కోర్ట్లు ఉంటాయి. అంటే అన్ని దేశాలకు సంబంధించిన ఫుడ్ కోర్ట్లు ఉంటాయి అనమాట. మన ఇండియన్ ఫుడ్ అయితే సుమారు 10 ఫుడ్ కోర్ట్లు ఉంటాయి. మనకి ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ అయితే ఆ ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళి తీర్చుకోవటమే. ఇంకా దీని చుట్టుపక్కల కూడా ఏంటంటే మొత్తం టేబుల్ చేసి ఉంటాయి అనమాట. సుమారు ఈ ఫుడ్ కోర్ట్లో ప్రతిరోజు 20 లక్షల నుంచి 30 లక్షల మంది వరకు వచ్చి తిని అంటుంటారు. చూడటానికి చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే టూరిస్టులు వచ్చినప్పుడు అక్కడ టూరిస్టులకి గైడ్ ఇచ్చే గైడ్స్ ఉంటారు కదా, వాళ్ళు అయితే ప్రతిరోజు ఇక్కడికి వచ్చి తీసుకొస్తారు. ఎందుకంటే ప్రతి దేశానికి సంబంధించిన ఫుడ్ ఇక్కడ దొరికింది కాబట్టి వచ్చిన టూరిస్టులకి ఇక్కడ ఈ ప్లేస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ప్రతిరోజు కూడా. అంటే కొత్తగా ప్రతిరోజు కొత్త టూరిస్టులు వస్తారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఫుడ్ కోర్ట్ గురించి దీని చరిత్ర గురించి చెప్పి ఇంకా ఇక్కడ ఫుడ్ ఎక్కడ ఏ దేశాలకి ఏం ఫుడ్ దొరికిందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది కట్టి కూడా సుమారు 100 సంవత్సరాలు అయింది. ఇది కట్టక ముందు దీని చుట్టుపక్కల కూడా అంతా సముద్రం ఉండేది. సింగపూర్ వాళ్ళు ఏం చేశారంటే అంతా మెట్రో స్టేషన్లు భూమిలో తోవటం వల్ల ఆ వచ్చిన మట్టిని దీని చుట్టుపక్కల మొత్తం సముద్రం బూడిసేసి ఇప్పుడు అదే సముద్రాన్ని పెద్ద పెద్ద బిల్డింగులు కట్టారనమాట. సో ఈ ఏరియా కూడా సింగపూర్లో కల్లా టాప్ ఏరియా అనమాట. అంటే డౌన్ టౌన్ అంటే అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడే ఉంటాయి కాబట్టి ఇది సింగపూర్లో కల్లా మంచి ఏరియా. ఆ ఏరియాలో ఇలా రీజనబుల్కి ప్రతి దేశానికి సంబంధించిన ఫుడ్ అయితే ఇక్కడే దొరుకుతుంది. అందువల్ల ఏంటంటే అందరూ కూడా ఏంటంటే సాయంత్రం వచ్చేళ్ళకి ఈ చుట్టుపక్కల వర్క్ చేసేవాళ్ళు ఇంకా చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ ఉండేవాళ్ళు మొత్తం వచ్చి ఇక్కడే తిని వెళ్తూ ఉంటారనమాట. ఇంకా ఇక్కడ చూడొచ్చు పైన సాయంత్రం అవంగులో లైటింగ్ వేస్తారు. అంటే ఒక్కోసారి ఏం చేస్తారంటే
పాట కచ్చేరి వాళ్ళు చూసుకొస్తారు అనమాట ఇక్కడ. ఫుడ్ కోర్టులు మొత్తం బడి వేసుకొని, సో వాళ్ళు ఏంటంటే మ్యూజిక్ అంటే మ్యూజిక్ వాయిస్తూ ఉంటారు గిటార్తో, ఇంకా కొంతమంది పాటలు పడుతూ ఉంటారు అనమాట. ఇది మొత్తం చుట్టూ రౌండ్ షేప్లో ఉండింది. ఇదంతా కూడా బయట అనమాట, లపాసా రెస్టారెంట్కి బయట. సో ఇది అర్బన్ రోటీ అని, ఇది ఇండియన్ రెస్టారెంట్ అనమాట. మనకు సంబంధించిన ఫుడ్ మొత్తం కూడా అక్కడ దొరికింది. అంటే చికెన్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ, అదేవిధంగా తందూరి కానీ, ఇంకా నానుస్ కానీ, అంటే ప్రతిదీ కూడా, అంటే మన ఇండియాలో ఏం దొరుకుతాయో అవి మొత్తం కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. సో ఇక్కడ చూడొచ్చు వీళ్ళంతా కూడా ఏంటంటే సాయంత్రం ఈ ప్లేస్లో తిరణాలాగా ఉండేది. జనాలు అంతా ఎక్కువ మంది ఉంటారనమాట ఇక్కడ. ప్రతి టేబుల్ కూడా ఎప్పుడు ఫుల్గానే ఉండేది, ఖాళీ అనేది ఉండదు అనమాట బయట. వీళ్ళు ఏంటంటే టేబుల్ బయట వేయటం వల్ల చల్లటి గాలి వస్తూ ఉండేది, ఎందుకంటే చుట్టుపక్కల సముద్రం ఉండిద్ది కానీ కాబట్టి. సో అంతా కూడా ఏంటంటే చల్లటి గాలి వచ్చిందని చెప్పేసి బయట టేబుల్ చేసి మరి ఈ రెస్టారెంట్లో అయితే నడుపుతూ ఉంటారు. ఇంకా ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఇండియన్సే ఉంటారు, వాళ్ళు కూడా తమిళ వాళ్ళు ఎక్కువగా ఇక్కడ పనిచేస్తుంటారు అన్నమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అన్ని రకాల ఫుడ్ దొరికింది కాబట్టి అన్ని దేశాలలో వచ్చి తింటూ ఉంటారు అన్నమాట.